స్వాగతం. ఈరోజు మనం బ్లాక్ హోల్స్ గురించి తెలుసుకుందాం. భారీ నక్షత్రాలు కూలిపోయినప్పుడు ఈ విశ్వలో అద్భుతాలు ఏర్పడతాయి. గురుత్వాకర్షణ శక్తి వలన అంతరిక్షంలో చాలా దట్టమైన ప్రాంతం ఏర్పడుతుంది. కాంతి కూడా దాని నుంచి తప్పించుకోదు. అందుకే దీనికి బ్లాక్ హోల్ అని పేరు వచ్చింది. వెంచర్ చాలా దగ్గరగా మరియు వస్తువులు స్పఘెట్టి లాగా విస్తరించి ఉంటాయి. అందుకే ఈ ప్రక్రియను స్పఘెట్టిఫికేషన్ అని పిలుస్తారు. కానీ బ్లాక్ హోల్స్ కేవలం రింగివేసేవి కాదు, అవి విశ్వంలో కీలక పాత్ర పోషిస్తాయి. నక్షత్రం మరియు గెలాక్సీ నిర్మాణంపై ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు ఉన్న హోల్స్ కూడా లోతైన రహస్యాలను కలిగి ఉంటాయి. వాటి లోపల ఏమి జరుగుతుంది, వాటి నుంచి ఏదైనా తప్పించుకోగలదా, ఇలాంటి ప్రశ్నలు వాస్తవికతపై మన అవగాహనను సవాలు చేస్తాయి. అయినప్పటికీ అవి శాస్త్రీయమైన గోల్డ్ మైన్లు, ప్రాథమిక భౌతిక శాస్త్రంలో అంతర్దృష్టులను అందిస్తాయి. సాధారణ సాపేక్షత మరియు క్వాంటం మెకానిక్స్ ను సమర్థవంతంగా ఏకం చేస్తాయి. కాబట్టి మనం నక్షత్రాలను చూస్తున్నప్పుడు కాల రంధ్రాలను గుర్తుంచుకోండి, వాటి రహస్యాలను పంచుకోండి. నా విశ్వ ప్రయాణంలో చేరినందుకు ధన్యవాదాలు. అన్వేషించడం, ప్రశ్నించడం మరియు పెద్ద కలలు కనడం కొనసాగించండి.